బయట కూడా ప్లే చేయండి, మన పిఠాపురంలో ఎందుకు ఇవి వచ్చినాయి అన్నది ఆయన ప్రస్తావించారు. దాంట్లో భాగంగా చూస్తే 30 లక్షలు మార్కెట్ రేట్ ఉండగా 60 లక్షలు పెట్టుకున్నారు. అది లోతట్టు ప్రాంతం. ఎవరు ఈ రోజుకి 10% మించి ఎవరు మనకి లబ్ధిదారు లోపలికి రాలా, దాన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి చోట్ల ప్రత్యేకంగా ఛాలెంజ్ చేసి వీళ్ళు చేసిన తప్పుల్ని మేము కవర్ చేయాలి. వీళ్ళు ఇచ్చేసారు, ఆ తప్పుల్ని కవర్ చేయాలి. వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అవసరాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. రైట్, షేఖర్ రెస్పాండ్. సార్ ఇది ఒకసారి చూడండి సార్, ఇది తెలుగుదేశం పార్టీ కరపత్రిక, బూతు పత్రిక అని చెప్పి ఒకటి ఉంటుందండి, ఆంధ్రజ్యోతి దాని పేరు. దాంట్లో రాసినటువంటి ఈరోజు కృష్ణా జిల్లా విషయంలో వచ్చిందండి, అయ్యో ఇంకా తగ్గని వరద కష్టాలు, అయ్యో ఇంకా మోకాల లోతు నీటిలోనే ఉన్నారు, ఆహారానికి దొరక అయ్యో అంటున్నారు అని చెప్పి ఈనాడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినటువంటి కథనం అది. వాళ్ళు అలా రాస్తుంటే వీళ్ళు వచ్చాడు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి 2 గంటల నుంచి పొద్దున లోపల 100,000 మంది కొట్టి పెట్టారంట. సార్ మోక ఆనంద్ సాగర్ గారు, మీకు నిజంగా ఏదైనా నామినేటెడ్ పదవి కావాలంటే డైరెక్ట్ గా వెళ్ళి ఒక సుత్తు చేయండి. ఇలా కూర్చొని శేఖర్ రెడ్డి గారు అక్కడ మాట్లాడే విధానం తప్పు. మీరు మాట్లాడతారా ఆ విధంగా మాట్లాడద్దు. మీరు నామినేటెడ్ నువ్వే పనుల కోసం మాట్లాడుతున్నారు, మీరే పనుల కోసం మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు నాకు నామినేటెడ్ పదవి వేయండి రెడ్డి, నామినేటెడ్ పదవి కోసం పార్టీలో పనిచేస్తాను అనుకుంటారు మీరు. కాంట్రవర్సీ వద్దండి, మీరు ఏదో చెప్తున్నారు కదా దాని మీద కన్ఫ్యూ అయ్యండి, మాట్లాడండి అలా పర్సనల్ గా వద్దు. పార్టీ కోసం నువ్వు ఎప్పుడు చూరావు ఐదు పార్టీలోకి తొక్కి పోతే ఎప్పుడు చూరావు పార్టీ ఒకటి 42 పార్టీలో ఉంటాను నేను. నీ ముచ్చి నిశ్చరించండి. ఒక్క నిమిషం అండి, ఒక నిమిషం ఆనంద్ సార్ గారు ప్లీజ్. ఏదైతే పాత్ర పేట సింగనగర్ కి వెళ్ళి ఇప్పుడు చెప్పిన మాటలు చెప్పండి, బాధితులు చూస్తారు సమాధానం. మీకు బాధితులు చూస్తారు వాడు జగన్ ముఖ్యమంత్రి పదవి కావాలి, వాడు అందుకు పోకలు వస్తున్నాడు. వీడేమో శేఖర్, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఎక్కడ ఐడెంటిఫై చేశారు ఆ ప్రాంతాలన్నీ చెప్పండి. ఆయన ఆపారు కదా అనంత్ సార్ గారు, మీరు ఆపండి. ఆయన ఆపారు కదా, ఆయన దాని మీద కన్ఫ్యూ మాట్లాడతారు. మీకున్న ప్రాబ్లమ్స్ చెప్పండి, ఎక్కడెక్కడ మీకు ఐడెంటిఫై చేశారు ప్రజల కష్టాలు మీరు చెప్పండి. మీ బ్రక్కులకి 4 నెలలు పట్టింది రెడ్డిపేటలో కూర్చోడానికి, 4 నెలలు చావచ్చిన బ్రక్కు మళ్ళీ ఇద్దరు మాట్లాడుతుంటే అసలు అర్థం కావట్లేదండి. మళ్ళీ 4 నెలలు పట్టింది రానిక, చావచ్చిన బ్రక్కులు ఒక్కడు రాలేకపోయాడు 4 నెలలు. రావణుడా పుష్కరాల్లో ఆయన పబ్లిసిటీ కోసం 30 మంది చెప్పాను రావణుడా, ఏర్పేడలో ఇసుక దందా కోసం పదులు సైన్యం చచ్చిపోతే ప్రజలు చచ్చిపోతే కుమ్మమేళ
ఏం కుమ్మగడ తెచ్చుకోవాలా, ఏం రైలు తెచ్చుకోవాలా, ఏం ఊరి ఆయన రావడండి. హనుమంతుడు చెప్పులతో కొడుతున్నా, చేటలతో కొడుతున్నా, కాళ్ళు పట్టించుకున్నాక వాళ్ళ భజన చేసే వీళ్ళు హనుమంతులు. కృష్ణ గారు ఇద్దరు మాట్లాడుతుంటే అసలు రావట్లేదండి వాయిస్, వాయిస్ రావట్లేదు, అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. ఎవరు ఒకరు దయచేసి మ్యూట్ చేయండి సార్, ఆయన ఒక నిమిషం నేను ఆన్సర్ చేస్తాను, మ్యూట్ చేయండి ఆయన్ని. ఓకే ఓకే ఓకే, ఆయన మాట్లాడి మీకు నేను ఇస్తాను, ఉండండి ఒక నిమిషం వెయిట్ చేయండి, వన్ మినిట్ వెయిట్ చేయండి. మీరు నడిపిస్తున్నారా కీర్తన గారు, మీరు హోస్టా? ఒక్క నిమిషం అండి, కీర్తన గారు మాట్లాడుతూ ముందుగా మనం ఎవరినైతే మనం హోల్ ఇక్కడ మాట్లాడుతామో చర్చా కార్యక్రమాల్లో ఎదుటి వారి పార్టీ నాయకుడి గురించి, ఎదుటి వారి పార్టీ అధినాయకుడిని గారు అని సంబోధించడం అనేది మంచిది. నేను ఇన్ని చర్చా కార్యక్రమాల్లో ప్రతి చోట నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అనే మాట్లాడాను తప్పిస్తే ఎక్కడ నేను వాళ్ళని కించపరిచి మాట్లాడు. కానీ ఇక్కడ కూర్చొని వాళ్ళు మా నాయకుడిని ఒక మాట అంటాం, తిరిగి మా చేత 30 తిప్పించడం, తిరిగి మా చేత 30 తిప్పించడం అవసరమా? అవసరమా సార్? ప్రజలు గమనిస్తున్నారు కదా, కనీసం ప్రజలు గమనిస్తున్నారు, కనీసం ఒకటి ఉండాలి కదా. నెక్స్ట్ ఇంకొక విషయం వర్మ గారు, ఇంకొక విషయం అని నేను చెప్తున్నా, కీర్తన గారు కూడా అంటున్నారు అద్భుతంగా జరిగిందని. మేడం ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కటింగ్, అయ్యో ఇంకా వరదలోనే ప్రజలు, ఇంకా బురద నీటిలోనే ప్రజలు, బురద నీటిలో కూడా మురుగు వచ్చి కలుస్తుంది, పారిశుద్ధ్యం అటకెక్కిందని చెప్పి. మీకు దమ్ముంటే, మీకు చేతనైతే, మీకు చావుంటే మీరు క్లియర్ గా ఒకే ఒకటి అడుగుతున్న ప్రశ్న, దానికి సమాధానం చెప్పండి. ఊరికే ఏడు కూర్చొని మాట్లాడుతుంటే సరిపోదు, దైవంత సంబూతులు ఏం కాదు. మీరు ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇంకా అద్భుతంగా మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. ఏమైంది రైతు భరోసా? మీరు చెప్పిందే కదా మేము అడుగుతున్నాం. ఏమైంది ఎప్పుడు ఇస్తున్నారు తల్లికి వందనం? ఏమైంది ఎప్పుడు ఇస్తున్నారు? విశాఖ ఉక్కును తుక్కు తుక్కుగా కొట్టి అమ్మేస్తా ఉన్నారు. మోడీజీతో నాకు ఇంత పొడుగుంది, మోడీజీతో నాకు ఇంత సాన్నిహిత్యం ఉంది, నేను కేంద్రం నుంచి పొడుస్తా చించుతా అన్నారుగా మీ పవన్ కళ్యాణ్ గారు. ఏం పొడుస్తున్నారు, ఏం చించుతున్నారు? వరద బాధితుల కోసం ఎంత సహాయం తీసుకొస్తున్నారు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎంత తీసుకొస్తున్నారు? 2 నెలల, 3 నెలల, 4 నెలల, 5 నెలల చెప్పండిగా. ఇవి కాకుండా, ఇవి కాకుండా రాష్ట్రంలో 50కి పైగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరుగున్నాయి. ఎంత వచ్చింది?